జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 3 రోజుల పాటు మన హిందూపూర్లో ఇక్కడ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ఇది వచ్చేసి మేళాపురం దగ్గర హిందూపూర్ నుండి ముదేడుపల్లికి వెళ్లే రోడ్లో దన్ రోడ్లో ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. ఇది వచ్చేసి రేపు అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 రోజుల పాటు ఇక్కడ గ్రాండ్గా ఇక్కడ కార్యక్రమం అయితే జరగబోతుంది. ఆ కార్యక్రమం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, ఎలా జరగబోతుంది, ఏమేమి జరగబోతుంది అనేది. నేను బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది వచ్చేసి 27 అడుగులు ఉంటుందట. ముందు వచ్చేసి మనకి చిన్న వినాయకుని విగ్రహం వస్తుంది. తర్వాత రెండు వైపులా అంటే ఎంట్రెన్స్ రెండు వైపులా ఏనుగులు వస్తాయి. ఆపోజిట్ వచ్చేసి స్తంభం కూడా వస్తుంది. ఆ 3 రోజుల్లో మొత్తం అన్ని చేస్తారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, మొత్తం అన్ని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, గమనించవచ్చు మనము. చూడండి, 3 రోజుల పాటు కార్యక్రమానికి ఇక్కడ గ్రాండ్గా ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేద్దాం చుట్టూ. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, రేపు రేపేనా? రేపు నుంచి 12, 13, 14 3 రోజులు. ఏమేమి పూజలు చేస్తారు, ఏమేమి సార్? గణపతి హోమము, నాంది, పుణ్యోజనము, వాస్తు హోమము చేస్తారు. 27 అడుగులు విగ్రహము, 27 అడుగులు. ఇది ఆంజనేయ స్వామి మాన్యము భూమి. ఇది అన్యక్రాంతం కాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నాము. అనంతపురం జిల్లా హిందూపురం మేళాపురం గ్రామంలో ఇది ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయదలిచినాము, చేస్తున్నాము. ప్రతి హిందూ భక్తులందరూ, హిందువులందరూ ఇక్కడ వచ్చి స్వామివారి కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. పొద్దున్నే 6 గంటల ఉదయం 6:30 నుంచి సాయంకాలం వరకు ఉంటుంది. మళ్ళీ రేపు 5:30 నుంచి సాయంకాలం వరకు హోమాలు, పూజలు ఉంటాయి. తర్వాత వచ్చేసి 14వ తారీఖు పొద్దున్నే 5:45 ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. తర్వాత ప్రసాద తీర్థాలు ఉంటాయి, భజనలు ఉంటాయి, చెక్క భజనలు ఉంటాయి, కార్యక్రమాలన్నీ పెడుతున్నాము. తిలకించాల్సిన ప్రజలందరూ వచ్చి ఈ ప్రతిష్టలో పాల్గొనాల్సిందిగా కూడా కోరుతున్నాం. తర్వాత ఇంకేముంటాయి సార్? ఇంకా ఈ ప్రతిష్ట ఇవన్నీ అయిపోతాయి కార్యక్రమాలు. అవును, తర్వాత ఇంకా రెగ్యులర్ గా పూజలు ఉంటాయి. పూజలు వినాయకుని విగ్రహం ఒకటి, ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, ఆంజనేయ స్వామికి వాహనము ఒంటి ధ్వజస్తం ప్రతిష్టాపన కూడా ఉంటుంది. ఓకే, అవన్నీ ఫ్యూచర్ లో ఉంటాయా? ఇప్పుడు రేపు నుంచి అవి కూడా ఉంటాయి. అన్ని రేపు మహాగణపతి విగ్రహం, నిత్య పూజల కోసము ఆంజనేయ స్వామి వారి ఆ వాహనము వంటే ధ్వజస్తంభము ఇక్కడ ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కావున ప్రతి హిందూ బంధువు ప్రతిరోజు జరిగే నిత్య పూజలు అవకాశం ఉన్నంత వరకు మేరకు ఇక్కడికి వచ్చి వెళ్ళాలనేది మా మనవి. ఈ అనేకమైన భూమిని పలు విధాలుగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మా గ్రామస్తులు దృఢ సంకల్పంతో ఉన్నారు. అది ప్రతిష్ఠ తర్వాత ప్రతిరోజు ఇక్కడ పర్యాటకులు వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. 3 ఎకరాలు 89 సెంట్లు స్వామివారికి సంబంధించిన స్థలం ఇది కాబట్టి దీన్ని మొత్తం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా మేము అభివృద్ధి చేశాము. అంటే ఫెన్సింగ్ చుట్టూ వేసేసాము, ఎవరికి ఏమాత్రము అన్యక్రతం కాకుండా చూసుకుంటూ దీన్ని పరిరక్షణ చేసుకుంటూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మా గ్రామ పెద్దలు సమస్యలను ఫేస్ చేసుకుంటూ ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. స్వామి వాహనం ఒంటె విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. 3 మంత్స్ బ్యాక్ ఆ డయాస్ ఉంది కదా, డయాస్ మాత్రం ఒక్కటి కట్టించేసి విగ్రహం అయితే పెట్టినారు.
కానీ పూజలు ప్రాణ ప్రతిష్ట అనేది ఏది ఇక్కడ జరగలేదు. ఇప్పుడైతే ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో చేస్తున్నారు. చూడండి ఇక్కడ చుట్టూ పార్క్ కానీ చాలా బాగున్నాయి. చెట్లు దయాసు అంతా మనం పైకి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడే ఏనుగులు వచ్చేసేది. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్కి రైట్ లెఫ్ట్ రెండు చోట్ల ఏనుగులు అనేవి వస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసి డయాస్ పైకి వచ్చేసాము. ఇది టోటల్ వచ్చేసి 27 feet అంటే 27 feet. కింద నుండి అంటే కింద బాటం నుండి మనం చూసుకున్నట్లయితే 30 feet వస్తుంది విగ్రహము. ఖాళీ విగ్రహం అయితే 27 feet. ఇక్కడ శంఖు చక్రం నామాలు ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాల కింద కనిపిస్తాయి. ఇక్కడ డౌన్లో జై శ్రీరామ్ జై హనుమాన్ పూలమాలలు అన్నీ వేయడానికి ఈ కట్ల అనేవి కట్టినారు. మొత్తం టోటల్ బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం యొక్క బ్యాక్ సైడ్ అంటే వెనకాల భాగంలో ఏనుగులు, ఇక్కడ హనుమంతుడు, ఇంకొకటి ఏనుగు, రెండు ఏనుగులు ఉన్నాయి, ఒక హనుమంతుడు. ఇది బ్యాక్ సైడ్. జై హనుమాన్. సూపూర్లో మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు కాబోతుంది. ఎవరు మిస్ చేసుకోకండి. 3 రోజుల పాటు ఇక్కడ భారీగా పూజలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలకి హాజరవ్వండి. ఆంజనేయ స్వామికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒంటెలు క్యామెల్స్ ఉన్నాయి, 2 camels. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు చోట్ల ఇక్కడ క్యామెల్స్ అనేవి ఉన్నాయి ఆంజనేయ స్వామి విగ్రహానికి. ఇదే టోటల్ ఆంజనేయ స్వామి విగ్రహం. సరే ఇక్కడ మన హిందూపూర్లో ఈ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, రేపు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రాణ ప్రతిష్ఠ 14వ తారీఖు 12, 13 హోమాలు ఉంటాయి. 14వ తారీఖు తెల్లవారుజామున 5:20 ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి ఈరోజు మేము బైక్ ర్యాలీ పెట్టుకున్నాము మేలాపురం గ్రామంలో. ఏకశిల్ప విగ్రహం 27 feet విగ్రహము అతి భారీగా ప్రజలందరూ పాల్గొని ఇక్కడ మేలాపురం ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని ఇంత సంకల్పంతో ఇది ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ రెడీ చేసినాము. దీన్ని సద్బృదం చేయని అందరూ ప్రజలు వచ్చి కలిసి ఈ ర్యాలీని జయం చేయాలని మేము కోరుతున్నాము. మేలాపురం నుంచి గురునాథ సర్కిల్, గురునాథ రిలయన్స్ బ్యాంక్ వెళ్ళి రాజీవ్ గాంధీ సర్కిల్, రాజీవ్ గాంధీ సర్కిల్ నుంచి డిఆర్ కాలనీ ఆంజనేయ స్వామి గుడి కొత్తగా టెంపుల్ రెడీ అయింది. అక్కడి నుంచి 101 టెంకాయ కొట్టి అక్కడ మళ్ళా చిన్న మార్కెట్ దగ్గర వెళ్తాం. సూరప్పకట్ కింద నుంచి చిన్న మార్కెట్, చిన్న మార్కెట్ నుంచి సూగూరు ఆంజనేయ స్వామి గుడి, సూగూరు ఆంజనేయ స్వామి సర్కిల్ నుంచి టీచర్స్ కాలనీ యూ టర్న్ వచ్చి మళ్ళీ సూగూరు ఆంజనేయ స్వామి 101 టెంకాయ కొట్టి మళ్ళీ దండ రోడ్లో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి చేరుకునేది జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇక్కడే దేవస్తంభం అయితే వచ్చేసేది. ఇక్కడ వచ్చేసి ఒంటె వచ్చేది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి వినాయకుడు, అక్కడ వచ్చి చిన్న హనుమాన్ విగ్రహం అక్కడ వచ్చేది. అనిపిస్తుంది కదా, ఈ ఖాళీ ప్లేస్ మొత్తం వచ్చేసి పార్క్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇక్కడే మొత్తం పూజా కార్యక్రమాలు, భోజనాలు, ప్రసాదాలు అన్నీ ఇక్కడే వచ్చేది. చాలా గ్రాండ్గా మన హిందూపూర్లో మేళాపురం దగ్గర ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. ఇక్కడ పనులు జోరుగా జరుగుతున్నాయి, చూసుకోవచ్చు మనము. జై హనుమాన్. బైక్ ర్యాలీ కూడా ఈరోజు గ్రాండ్గా ఇక్కడ జరగబోతుంది మన హిందూపూర్లో. ఇక్కడ పార్క్, ఇది పార్క్ కూడా చాలా బాగుంది. ఇంకా బాగా డెవలప్మెంట్ అయితే జరగబోతుంది. ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఇది ఏర్పాటు కాబోతుంది మన హిందూపూర్కి. ప్రతిష్టాపనకి రెడీగా ఉంది, చూడొచ్చు మనము ఇక్కడ స్తంభము, దేవస్తంభము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.